డ్రగ్స్ నిర్మూలన దినోత్సవాన్ని తూఫ్రాన్ మున్సిపాలిటీలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. స్థానిక హైస్కూల్ నుండి నర్సాపూర్ చౌరస్తా వరకు విద్యార్థులు ప్లేకార్డులను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. డిఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్ర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మామిళ్ల జ్యోతికృష్ణ, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, కమిషనర్ కాజా మొయినుద్దీన్, తహసీల్దార్ విజయలక్ష్మిలు పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలి అన్నారు. డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నా, రవాణా జరుగుతున్నా ఏదేని సమాచారాన్ని తమ శాఖకు అందించే వ్యక్తులు పేర్లు గోప్యంగా ఉంచుతాము అన్నారు. కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు మరియు ఎంఆర్ఓ గారు, ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ డే, ఆ ఇంటర్నేషనల్ డే ఫర్ ఇల్లిసిట్ మన డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్, ట్రాఫికింగ్ అంటే రవాణా, ట్రాఫికింగ్ అంటే రవాణా ఇల్లిసిట్గా, ఇల్లిసిట్ అంటే డ్రగ్స్ ఇల్లిసిట్ ఫస్ట్, డ్రగ్స్ ఇల్లిసిట్ కాబట్టి దాన్ని ఈ ట్రాఫికింగ్ కూడా మనము కంట్రోల్ చేయాలి. ఎవరైనా రవాణా చేస్తున్నా కానీ, ఎవరైనా ఈ వాడుతున్నా కానీ, అభివృద్ధి అంటే వాడుతున్నా కానీ మనకు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ ముఖ్యంగా యువత ఇప్పుడు మనకు వచ్చిన ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ అంతా కొత్త 52 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు రేపు భారతదేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ వాళ్ళ గురించి మనం చాలా ఆశించే ఉంది కాబట్టి అందరూ కూడా ఈ డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించుకొని ఇది ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఫ్యాషన్గా డ్రగ్స్ తీసేయడం స్టార్ట్ చేస్తారు. ఫ్యాషన్ పోయి దానికి అడిక్ట్ అవుతారు. అడిక్ట్ అయిన వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అడిక్ట్ నుంచి మనం దాని నుంచి బయటపడతాము, ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దాని జోలికి వెళ్లకుండా ఎప్పుడు కూడా డ్రగ్స్ గురించి ఎవరైనా ఆఫర్ చేసినా కానీ దాన్ని తీసుకోకుండా ఉండాలని అందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫస్ట్ మనకు సమాజం స్వీకరణ చేసిన నెక్స్ట్ డేనే డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయాలని చెప్పేసి మనకు ఒక సెపరేట్ మనకి ఈ డ్రగ్స్ సంబంధించి ఒక డిపార్ట్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది కాన్స్టెంట్గా వర్క్ చేస్తుంది. మన అందరు డిపార్ట్మెంట్స్ వాళ్ళు, మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ అందరూ కూడా ముక్కుమ్మడిగా అందరూ కూడా దీన్ని కంట్రోల్ చేయడానికి పబ్లిక్లో అవేర్నెస్ కానీ స్టూడెంట్స్లో అవేర్నెస్ కానీ అందరు చేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ డే సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొన్న మీరందరూ మరియు ఈ ర్యాలీ ఉద్దేశం మనకు సక్సెస్ కావాలంటే దీన్ని పాటించాలి. ఏదో ఈ ఒకరోజు గురించి మేము డ్రగ్ డే చేస్తున్నామని చెప్పి కాకుండా నిత్యం దీన్ని డైలీ అవేర్నెస్ కల్పించడం, అవేర్నెస్ స్కూళ్ళలో ఈ టీచర్స్ ఉన్నారు చాలామంది స్కూళ్ళలో మీ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ డైలీ అవేర్నెస్ చేస్తూ ఉంటే ఇది నిర్మూలన జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ డ్రగ్ నిర్మూలన గురించి ఎవరు కూడా డ్రగ్స్ అలవాటు పడకుండా ఇంతకుముందు ఏదో డ్రగ్స్ ఏదో టౌన్లలో కానీ సిటీలో కానీ ఉండేది, ఇప్పుడు విలేజ్లలో కూడా డ్రగ్స్ వచ్చేసినాయి. అందరికీ కూడా ఇంతకుముందు ఏదో హైదరాబాద్లో డ్రగ్స్ వాడే కల్చర్ ఉండేది, ఇప్పుడు మన అందరూ లోవర్ సొసైటీలో కూడా డ్రగ్స్ వాడుతుంది కాబట్టి అందరూ కూడా దీని మీద అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా డ్రగ్స్ని వాడకుండా ఉండాలని చూస్తున్నాం ఉండాలి. అదేవిధంగా ఎవరికి నోటీసులో వచ్చినా కానీ పోలీసులు కానీ ఇంకా ఏ ఏజెన్సీ ఉన్న వాళ్ళకు అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని కట్టడి చేయడం జరుగుతుంది. ఇది ట్రాన్స్పోర్టేషన్ కానీ వాడకం కానీ వాడిన వాళ్ళు కూడా జబ్బులకు లోన్ అయిపోయి ఏదో అవుతుంది, కొందరు మానసికంగా ఏదో స్ట్రెస్లో ఉండి వాడుతున్నామని చెప్పేసి చేసుకుంటారు. కాబట్టి ఆ మానసిక స్ట్రెస్లో ఉన్నప్పుడు దాన్ని వేలాగంగా ఆటలకో కానీ సాంస్కృతిక కార్యక్రమంలో కానీ దాంట్లో పెట్టండి. కానీ ఈ డ్రగ్స్ వరకు మళ్ళీ మానసిక స్థితిని మళ్ళించకుండా ఉండాలని చెప్పేసి డిఎస్పీ గారి డిఎస్పీ ఆధ్వర్యంలోని పోలీస్ బృందానికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమము డ్రగ్స్ అనేది నిరంతర యువత నిర్వీర్యం అవుతుంది, భారతదేశం నిర్వీర్యం అవుతుంది. కాబట్టి ఈ రాబోయే తరాలు చక్కగా ఉండాలి అని అంటే డ్రగ్స్ ఇప్పుడిప్పుడే భారతదేశంలో ప్రవేశిస్తుంది కాబట్టి దాని తొలిదశలోనే దాన్ని నిరోధిస్తే భవిష్యత్ భారతదేశము డ్రగ్స్ రహిత భారతదేశం అవుతుంది అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నా వ్యక్తిగతంగా నేను చాలా అభినందిస్తా ఉన్నాను. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయే క్రమంలో
నేను కూడా పాల్పంచుకుంటూ ప్రతి స్కూలు ప్రతి కాలేజీకి నేను ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టుకొని వాళ్ళ పిల్లల్లో, ఎందుకంటే ఎక్కువ అడిక్ట్ అవుతుంది పిల్లలే కాబట్టి, పిల్లల్లోనే ఇప్పుడే ఆ డ్రగ్స్ పట్ల వైముఖ్యాన్ని పెంపొందించేటువంటి ఒక కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, నేను గతంలో కౌన్సిలర్గా పనిచేశాను కాబట్టి నా శక్తి పేర నేను ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ క్రతువులో పాల్గొంటానని తెలియజేస్తూ అవకాశాన్ని ఇచ్చిన